మంగళంపల్లి బాలమురళి కృష్ణ గారు రాజోలు తాలూకా శంకరగుప్తంలో 1930వ సంవత్సరం జూలై 6న మంగళంపల్లి పట్టాభిరామయ్య సూర్యకాంతమ్మ దంపతులకు జన్మించారు. మంగళంపల్లి బాలమురళి కృష్ణ ప్రఖ్యాత కర్ణాటక సంగీత విద్వాంసుడు, కవి, వాగ్గేయకారుడు. 8 సంవత్సరాల అతి చిన్న వయసులోనే కచేరీ చేయడం ద్వారా బాలమేధావి అనిపించుకున్నారు. 1939 నుంచి ఆయన ప్రొఫెషనల్ కచేరీలు చేస్తూనే ఉన్నారు. ఆయన వయోలిన్, మృదంగం, కంజీరా లాంటి వాయిద్యాలన్నీ బాగా వాయించగలరు. డాక్టరేట్లను వంటి బిరుదులను పొందారు. ప్రపంచ స్థాయిలో బెనీలియర్ అనే అత్యుత్తమ పురస్కారాన్ని కూడా ఆయన అందుకున్నారు. బాలమురళి కృష్ణ తన వృత్తి జీవితాన్ని చాలా చిన్న వయసులో ప్రారంభించారు. ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా 25,000 కచేరీలు చేశారు. ఈ తరహా కచేరీ మొట్టమొదట పండిట్ భీమ్సేన్ జోషితో కలిసి ముంబైలో నిర్వహించారు. పండిట్ హరిప్రసాద్ చౌరాసియా, కిషోరి అమౌన్కర్ మొదలగు వారితో కూడా జుగల్బందీ కచేరీలు చేశాడు. ఎన్నో జాతీయ అంతర్జాతీయ పురస్కారాలు అందుకున్నారు. ఈయన తిరుపతి తిరుమల దేవస్థానము, శృంగేరి పీఠాలకు ఆస్థాన విద్వాంసుడు. దేశ సమైక్యతకు కృషి చేసినందుకు గాను మహారాష్ట్ర గవర్నర్ బాలమురళి కృష్ణని సన్మానించారు. కర్ణాటక సంగీతకారులలో 3 జాతీయ పురస్కారాలు పొందిన ఏకైక వ్యక్తి బాలమురళి కృష్ణ. పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మ విభూషణ్ లాంటి జాతీయ పురస్కారాలతో పాటు ఎన్నో విశ్వవిద్యాలయాల నుంచి గౌరవ డాక్టరేట్లు అందుకున్నారు.